ఒక్కసారిగా వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి గారి పేరు ప్రకటించిన తర్వాత చాలా మార్పులే కనిపిస్తున్నాయి తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి స్థానికంగా అనేది అంటే అసలు అభ్యర్థి ఎంపికను ఎలా చూడాలి మనం అంటే బల్లి దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీకి కాకుండా బయట అభ్యర్థిని ఎంపిక చేయడం అనేది కరెక్ట్ డిసిషనే అనుకోవాలా ఎలా విశ్లేషించవచ్చు తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఈ రెండు రాజకీయ పార్టీలు గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్ యథాతథంగా వైసీపీగా మారిపోయింది కాబట్టి వైసీపీ వీటికి దశాబ్దాలుగా ఈ ప్రాంతంతో కానీ ఈ రాష్ట్రంతో కానీ అనుబంధం ఉంది పార్టీ చాలా సుప్రీంగా ఉంటుంది పార్టీ చాలా కీలకంగా ఉంటుంది రెండో అంశం వ్యక్తులుగా ఎవరైనా ఒక మంచి పర్సనాలిటీస్గా ఎదిగినారా అంటే చింతామోహన్ గారు ఎదిగారు అయితే వారు కాంగ్రెస్ లో ఉన్నారు బలమైన పార్టీలో లేరు అంటే వ్యక్తులుగా ప్రభావిత పాత్ర పోషించే వాళ్ళు లేకపోవడం ఒక కారణం అయితే రెండో కారణం ఈ రాజకీయ పార్టీకి బలమైన పట్టుండడం ఈ రెండు కారణాలు అయితే వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఓటింగ్ మీద పెద్ద ప్రభావం చూపే అవకాశాలు దాదాపు స్వల్పంగానే ఉంటాయి కాకపోతే మీరు అన్నట్టు అభ్యర్థుల ఎంపిక పార్టీ కేడరు పార్టీ శ్రేణులు పార్టీ యంత్రాంగం మీద చర్చకు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి మాత్రం ఇట్లాంటి అభ్యర్థుల ఎంపికకు చర్చనీయాంశం కావడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అంటే గురుమూర్తి గారిని తెర మీదకు తీసుకురావడం అంటే ముందుగా ఎవరు ఊహించలేదు అంటే రాజకీయంగా అయినా స్థానికంగా బలం ఉన్న నేతైనా లేదంటే వైసీపీ వేవ్తో మాత్రమే గెలుపు ఆధారపడి ఉంటుంది కాబట్టి క్యాండిడేట్ ఎవరైనా పర్లేదని చెప్పి ఆ డెసిషన్ తీసుకున్నారనుకోవాలా ఒకటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో 230,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలవడం అధికారంలో ఉండడం మేము చాలా బలంగా ఉండడం అనే ధీమా ఆ పార్టీలో మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరైనా సరే అభ్యర్థి గెలుస్తారు అనే ఒక అంచనాతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టుగా గురుమూర్తి గారి ఎంపిక మనకు అర్థమవుతుంది ఎందుకంటే గురుమూర్తి గారు డాక్టర్ గా ఈ ప్రాంతంలో పాపులర్ కాదు అలాగని పార్టీ శ్రేణులతో ఏ అనుబంధం లేని వ్యక్తి పార్టీ శ్రేణులతో అనుబంధం లేదు డాక్టర్ గా కూడా ఆయన పెద్ద ఆయన ఎవరో కూడా ఎంపిక చేసేంత వరకు తెలియదు ఎవరికి ఆ రకంగా ప్రజలకి సంబంధించిన వ్యక్తి కాదు అలాగని కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో చాలా ఏళ్ల పాటు అనుబంధం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం పెద్ద పాదయాత్ర సందర్భం వచ్చి డాక్టర్ గా ఒక ఒక న్యూట్రల్ సెక్షన్స్ కి ఒక యువ డాక్టర్ చదువుకున్న వ్యక్తి ఇంటెలెక్చువల్ గా ముందుకు వచ్చేదానికి అవకాశం ఉన్న వ్యక్తిగా ఒక గుర్తింపు ఉంటుంది ఇటువంటి రాజకీయ నేపథ్యం లేదు కాబట్టి కొత్త వ్యక్తి రాజకీయాల్లో వచ్చినట్టుగా ఉంటుంది తప్ప ఆయనకి ఇక్కడ పార్టీ శ్రేణులకు ఎలాంటి అనుబంధం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఇంతకుముందు చెప్పినట్టు గతంలో భారీ మెజారిటీ ఉండడం అధికారంలో ఉండడం ప్రతిపక్షాలు పెద్దగా కోలుకొని ముందుకు వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల చాలా ఈజీగా సునాయాసంగా గెలుస్తామని ఒక ప్రయోగంగా అది ఎవరిని పెట్టినా పర్వాలేదని అంచనాతో వారు జగన్మోహన్ రెడ్డి గారు తనకు నమ్మకైన వ్యక్తి లాయల్టీ ఉన్న వ్యక్తిని ఎంచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి